తెలంగాణలో ప్రజల సమస్యలు దొరల పాలన పోవాలంటే బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటేయాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ కోరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్లో బీఎస్పీ కార్యాలయాన్ని ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. మద్నూర్ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర జోరుగా కొనసాగుతుందని చెప్పారు. బహుజన రాజ్యాధికార యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు. ఎప్పుడొచ్చినా మేము హామీలు క్లియర్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొట్టమొదట భూమి లేని నిరుపేదలందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా కనీసం ఒక ఎకరం ఇచ్చి పట్టా ఇస్తామని మేము చెప్పడం జరిగింది. 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పడం జరిగింది. 3వది అసైన్డ్ భూములకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ సమస్య. 4వది ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ కూడా కులాల నిష్పత్తి ప్రకారం పంచుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడంతా కూడా కేవలం ఆధిపత్య వర్గాల్లో ఒక సెక్షన్ మాత్రమే తీసుకుంటుంది. ప్రభుత్వ కాంట్రాక్ట్లు అన్ని వర్గాలకు సమానంగా మంచి వాళ్ళకు చక్కటి తర్ఫీదు ఇచ్చి అవసరం అనుకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ అయినా సెటప్ చేసి వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా పనిచేయించి వాళ్లకు సంపద ఇచ్చినట్టుగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి, పుస్తకాలు తెగుతున్నాయి. అందువరకు బెల్ట్ షాపులన్నీ కూడా ఒకటే దెబ్బకు రద్దు చేస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలున్న చక్కటి విద్యను మండల స్థాయికి కూడా ప్రతి మండలానికి కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాం. అది కూడా ఉచితమైన ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని కూడా